श्री सत्यसाई जिला कोत्तचेरुलोनी महिला समाख्य कार्यालयंलो भारी स्कैम वेलुगुलोकि वच्चिंदि। गतंलोनी सीसी एपीएम संबंधित अधिकारुलु कलिसि ओन्ली कोत्तचेरुवु मंडल केंद्रंलोनि दादापु 40 लक्षल वरकु श्रीनिधि डब्बुलु तिनिसारनि बाधित ग्रूप सभ्युलु महिला समाख्य अधिकारुलकु विनती पत्रम समर्पिंचारु। एड्ड गालिकि वेल्लि कष्टं चेसि संपादिंचिन सोम्मुनि पोदुपु रूपंलो कडिते इला अविनीति परुलु तिनेयटं बाधाकरमनि बाधित ग्रूप सभ्युलु आवेदन चेंदारु। अधिकारुलु तक्षणमे स्पंदिंचि तमकु न्यायं चेयालनि महिळलु कोरुतुन्नारु। రూపాయలతో मंडल समैक्य एपीएम गार दी द्वाक्रा महिला सभ्युंदर राव जी श्रीनिधि लोन चला अक्रम अक्रमा बुक कीपर्मी सीसी अकौंटेडतेमी मेन श्रीनिधि मेनेजर वील्ता कुमक ग्राम संघा डबूल तेस्तरूल एन ग्राम संघा दादापू 40-50 लक्षल ओडी चूपस्टर का सभ्यु दी वसूल अभी आनमेटर्स अड़ते सभ्युमीद अल्लाह चूपस्टर आनमेटर्स अड़ते मैं कटेसा बैंक सीसी अडजस्ट ले सीसी ने अड़ते ले आनमेटर मे पंपी मेम अडजस्टे सीनियर मेनेजर चुपता वील मुगर इकड़े तिगतनाई कटिंडे सभ्युक माला क्रोत लोन इवेको सभ्यु दरते पीड़ी पीड़ी कट्टुकानी श्रीनिधि लोन अमी अदे विधा पसंकम डबूल गतम पसुप कुंकम डबूल संघाल पेर् मारचि मोतम डबूल सभ्युक चंदक वाले तीस सीसी तेजे दाखलाई मैं प्रूफ्स उ सीसी ने ते गत पे सीसी तेजनी अदे कभ्युन अपड़को बैंक वाल संबंधी वाल बंधु बैंक सभ्यु जॉन चेसी चक्ल वाल पेरन वैसी डबूल ड्रा चेसी अभी मैं आधार अद इदे कोत्तचेरु आंध्र बैंक अदे अदे पने संघाल पेर् मत सभ्यु अभी तेस అందుకు ఎన్ని రోజులు 4 ఏళ్ల నుంచి మేము కంప్లైంట్ ఇస్తున్నా మాకు ఇట్లా అన్యాయం జరుగుతాంది మాకి ఐకేపిలో వెలుగులో ఉండే మా సభ్యురాలకి అంటే వెలుగు అంటేనే శ్రీ సాధికారత అని చెప్తారు కదా ఎక్కడ ఉంది శ్రీ సాధికారత ఈ వీళ్ళని నమ్మి మేము పొదుపులు చేసి అప్పులు తీసుకొని అప్పులు రిటర్న్ కడితే ఈ రోజు మాకు తర్వాత మేము కట్టిండే అప్పులు కూడా అప్పులకు జమ చేయకోకుండా మమ్మల్ని మళ్ళా బ్యాంకుల్లో వచ్చి అడిగేటట్టు చేస్తున్నారు ఈ డబ్బులన్నీ ఏమైనాయి ఆన్మేటర్స్ తిన్నారు సీసీలు తిన్నారు వాళ్ళ మీద సమగ్ర విచారణ చేయాలని ఏపీఎం గారికి డిమాండ్ లెటర్ ఇవ్వడం జరిగింది మీ సంఘం పేరుక మాది పవిత్ర గ్రామ సంఘము ఎంత మీ దాంట్లో ఎంత తీసేశారు వీళ్ళ మాది 4 లక్షల వరకు మా గ్రామ సంఘంలో 4 లక్షల వరకు తీసేశారు ఓకే ఈరోజు ఏడ ఎలుగు ఆఫీస్ లో జరిగిన మహిళలు ధర్నా అంటూ ఏందంటే మీ శ్రీనిధి లోన్లు కావచ్చు బ్యాంక్ లోన్లు కావచ్చు చాలా ఫ్రాడ్ జరుగుతాంది శ్రీనిధి మేనేజర్ గారు కొంచెం ముందు నేను ఫోన్ చేసి చెప్పింది జరిగింది చాలా మంది కంప్లైంట్ చేశాం ఏసి రవణప్ప గారు గాని గతంలో ఈ సీజీ కూడా విశాలచి మేడం గారు మేము గతంలో తెలియజేసినాము వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కాలేదు శ్రీనిధి గాని ఫ్రాడ్ జరిగింది గతంలో ఇప్పుడు గతంలో అయినా ఇప్పుడైనా మాది ప్రశాంతి గ్రామ సంఘం ఉన్నాము మేము గతంలో కూడా 8 లక్షల వరకు అస్మి గారు తినింటే ఏసి రవణప్ప గారికి మేము కంప్లైంట్ చేసే 3 నెలల అవకాశం ఇచ్చి అప్పుడు కూడా కట్టించారు ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంది ఈ పొద్దు అదే పనికిన మళ్ళీ అదే ప్రకారంగానే 6 లక్షల వరకు మా గ్రామ సంఘంలో ఫ్రాడ్ జరిగింది జరిగింది కాబట్టి ఈ రోజు లోన్లు అడిగినా ఇలేని పరిస్థితులు వడ్డీలు కానీ రాలేని పరిస్థితులు ఆసరా డబ్బులు కూడా ఒకరికి వచ్చింటే ఒకరు రాలేదు వీళ్ళు చేసే అక్రమాలకి మాకి మేము నష్టపోతున్నాము మేము ఎన్నో కష్టాలు పడి మేము అప్పులు కట్టుకుంటున్నాము మేము కట్టిన రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి ఎంక్వైరీ చేసి మమ్మల్ని అందర్నీ బాగా మా మహిళలందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఏనుగో పాలేరు గ్రామమే మా గ్రూప్ మేము లెక్కలు కడతాన్నాము
మేము లోన్ ఎత్తుకుంటే నేను లెక్క కట్టలేక ఆ డబ్బులు లక్ష్మికి ఇచ్చేసినాను. ఆ డబ్బులు ఆయనే కట్టుకోవాలి కదా, ఆయమ్మ కట్టుకోకుండా మేము తీసుకుంటే మాతోనే ఆ డబ్బులు కట్టించింది, మాతోనే కట్టించింది. నేనేం తీసుకోలేదు డబ్బులు. నువ్వు తీసుకున్నప్పుడు ఎందుకు కట్టినావు డబ్బులు? నేను తీసుకున్నాను సార్, తీసుకున్నాక నా చేత కాక కట్టేది ఎనిపించేసినాను ఆయనకి. ఇంకా ఆయన నేను కట్టుకుంటాను, నువ్వు పొదుపు కట్టుకోని. ఆ పొదుపు డబ్బులు రాలే మా గుంపులో కట్టలేదు, అంత కట్టుకోకుండా నేను దిగిపోయినాను. నాకు ఆ డబ్బులు వెనక్కి కదా, పొదుపు లెక్క ఇలా నాతోనే మళ్ళా వెనక్కి కట్టించుకుంది. యాక్సిడెంట్ అయితే 70,000 లోన్ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చిన డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు అప్పు చూపిస్తాను. స్క్రీనింగ్ ఎంత అప్పు చూపిస్తారు? 70,000 చూపిస్తాను. సిసి అప్పట్లో ఉంది, అప్పట్లో ఉంది, అప్పట్లో